నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నిన్న కోడికత్తి శ్రీను, ఈరోజున గులకరాయ్ సతీష్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతోటి ఎన్నికల ప్రచారం బస్యాత్ర నిర్వహిస్తూ ఉన్నారో, ఆ బస్యాత్రలో మొన్న విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో ఆయన పైన ఏదైతే రాయదాడి జరిగిందో, ఈ రాయదాడిలో పురోగతి సాధించినట్లుగా పోలీస్ వర్గాల నుంచి అయితే కనుక ఒక సమాచారం వస్తూ ఉంది. అయితే దాన్ని ఎక్కడ నిర్ధారించినటువంటి పరిస్థితి లేదు. అయితే పూర్తిగా ఏదైతే ఈ అంశంలో ఒక నలుగురు వ్యక్తుల్ని అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు అయితే కనుక విచారణ చేస్తున్నట్లుగాను, అందులోనూ సతీష్ అనేటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి పైన రాయదాడి చేసినట్లుగా, మరి ఆ రాయదాడి కూడా 350 రూపాయల కోసం. ఎందుకంటే తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి సభల నుంచి జనాలు పారిపోతూ ఉన్నారు, ఏ విధంగా 5 ఏళ్ళగా కూడా జనాలు తీసుకొస్తూ ఉన్నారు, ఆ మొబిలైజేషను వాలంటీర్లను పెట్టుకుని, అంగన్వాడీలని, తర్వాత ఆశా వర్కర్లను, వీళ్ళని పెట్టుకుని జనాల్ని బలవంతంగా తరలింపులు తప్పితే ఎక్కడ స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి సభలకు ప్రజలు వచ్చే పరిస్థితులు లేవు. మరి బస్ యాత్ర ఈ స్థాయి వ్యతిరేకతలో బస్ యాత్రను చూపించుకోవాలి ఏదో రకంగా. మొన్న సిద్ధం సభల్లో అంటే కనుక గ్రీన్ మ్యాట్లు పెట్టారు, మళ్ళీ విఎఫ్ఎక్స్లు ఈ గ్రాఫిక్స్లు ఇవన్నీ చేసి ఆ సభకి జనాలు వచ్చారని చూపించుకున్నారు. కానీ ఒక డ్రోన్ ఎగరంగానే ఆ గ్రాఫిక్స్లు విఎఫ్ఎక్స్లు అన్నీ కూడా బయటపడిపోయినాయి. ఇక ఇప్పుడు బస్సు యాత్ర, ఈ బస్సు యాత్రలో జనాలు కనిపించాలి, కనిపించకపోతే జనాల్లో ప్రజల్లో మళ్ళీ ఆ వ్యతిరేకత అనే దాంతో ఓట్లు పడవు. దీంతో మనిషికి 250 350 రూపాయలు డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. అది కూడా ఎట్లా అంటే ఈ రాయదాడి తర్వాత 48 గంటల తర్వాత పోలీసుల విచారణలో ఈ అంశం బయటపడింది. సతీష్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైన రాయి విసిరాడు. కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ నాయకుడు, మరి 250 బాటిల్ 350 రూపాయలు ఇస్తాను అని చెప్పి బస్సు యాత్రకి రండి మీరంతా అని చెప్పి అతన్ని అతని స్నేహితులు 4 తీసుకెళ్ళట. మరి ఆ 250 బాటిల్స్ అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు. మరి 4 స్నేహితులకి కోపం వచ్చింది, నువ్వే కదరా మమ్మల్ని తీసుకొచ్చింది అని చెప్పేసి అని మిగతా 3 కూడా సతీష్ మీదకి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం. మరి ఆ కోపంతో, ఆ ఫ్రస్ట్రేషన్ తోటి జే బ్రాండ్స్ మద్యం ఎలాంటి పనులు చేస్తున్నాయి రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం కదా. ఆ మద్యం కూడా నాసిరకం మద్యము, అది తాగి పిచ్చైపోతున్నారు జనాలు. కొంతమంది అయితే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పటికే 1000 మంది లివర్లు పాడై, కిడ్నీలు పాడై, అనారోగ్యాలతో ఆసుపత్రి పాలైపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఉంది జే బ్రాండ్స్ మద్యం. మరి ఆ మందు తాగి, జగన్ బ్రాండ్ మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి మీదకే రాళ్ళు విసిరారు. ఇదంతా కూడా పోలీసుల విచారణలో వాళ్ళకి స్పష్టమైనట్లుగా, తేటతెల్లమైనట్లుగా ఒక సమాచారం అయితే కనుక లీకుల రూపంలో పోలీస్ వర్గాల నుంచి బయటకు వస్తూ ఉంది. అయితే దీనిపైన అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే ఇప్పటికే ఈ రాళ్ల దాడిపైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా సానుభూతి కార్డు కోసం జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అని, ఇంకోటేమో లేదు లేదు ఇది తెలుగుదేశం చేయించింది, చంద్రబాబు నాయుడే రాయి విసిరించాడు అని చెప్పేసి అని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విష ప్రచారం చేయటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే ముఖ్యమంత్రి పైనే రాయిదాడి జరిగింది అంటే, మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సీరియస్గా తీసుకుంటుందిగా, ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు కూడా దీనిపైన పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి అంటూ కూడా అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా నిన్న విజయవాడ సిపి ఎవరైతే ఉన్నారో, కాంతిరాణా టాటా, ఆయన కూడా తన కార్యాలయానికి పిలిపించుకుని దీనిపైన పూర్తి నివేదిక ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం, మరి పోలీసులపైన ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో మమ అనిపించేందుకే ఈ రోజున ఒక 4 అమాయకులను అయితే కనుక తీసుకొచ్చి ఈ విధంగా చూపిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని బహిర్గతం చేయాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే ఈ రోజున సతీష్ అనేటువంటి వ్యక్తి గులకరాయ్ విసిరాడు జగన్ మీదకి అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉందో, దీనిపైన ప్రతిపక్షాలు కూడా, ప్రతిపక్షాలే కాదు ప్రజాసంఘాలు కూడా మండిపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామాను రక్తిగట్టిచ్చారు. ఆ రోజునంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అది చెల్లుబాటు అయింది. కానీ ఆ అంశంలో శ్రీను, జనపల్లి శ్రీను, మరి అతని ఇంటి పేరు ఈ రోజున కోడికత్తిగా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అతన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి బలి చేశాడో, ఈ రోజున మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి సతీష్ని కూడా అదే విధంగా బలి చేస్తూ ఉన్నారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఈ పూర్తి ఓవరాల్ ఉదంతం మీద ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి, ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఈ విచారణ పేరుతోటి పోలీసులు చేస్తున్నటువంటి డ్రామాని ఎలా చూడాలి, ఇదే అంశాలు మనం డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ సత్యమూర్తి గారు, ముందుగా చూస్తే ఏదైతే నిన్న కోడికత్తి శ్రీను 2019 ఎన్నికల్లో, ఇవాళకి వచ్చేటప్పటికి 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి సతీష్, గులకరాయ్ సతీష్,
ఈ అంశం పైన పూర్తిగా, అంటే జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి రాయదాడి, ఆ తర్వాత పరిణామాలు, 48 గంటల పాటు పోలీసులు మరి కేసు నమోదు చేశారో లేదో తెలియదు, ఎవరు ఏ విధంగా ఎలాంటి విచారణ చేస్తున్నారో తెలియదు, ఒక 8 బృందాలను అయితే వేసామని చెప్పేసి అని చెప్తున్నారు తప్పితే ఎక్కడా దీనిపైన ఒక స్పష్టత ఇస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఈ ఓవరాల్ జరుగుతున్న పరిణామాల మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు మొత్తం సతీష్ దాడి చేశాడా, ఇంకొక అతను రాయేశాడా అనేది కాదు. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటి అంటే పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందింది అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇప్పుడు సతీష్ కాకపోతే సుబ్బారావు వేస్తాడు, గన్నయ్య వేస్తాడు, ఎవరు కాదు కదా. అదే చెప్తున్నా కదా, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదు. జగన్మోహన్ రెడ్డికి బానిసల్లాగా మారిపోయి ఉన్న పోలీసు వ్యవస్థలో ఇటువంటివి కాక ఎటువంటివి జరుగుతాయి అనేది నా ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఈ అజిత్ సింగ్ నగర్లో జరిగిన సంఘటనే తీసుకుందాం. అది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడా, లేకపోతే వైసీపీ వాళ్ళ స్ట్రాటజిస్ట్ చేయించాడా, లేకపోతే వాళ్ళ ఐపాక్ టీమ్ చేయించిందా, ఆ విషయాల జోలికి నేను పోవట్లేదు. కానీ పోలీసులు కరెంట్ ఎందుకు ఆపారు, ఈ ఒక్క ప్రశ్నకి నాకు కన్విన్సింగ్గా సమాధానం చెప్పమనండి. నేను చాలా ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయ నాయకులను చూస్తున్నాను, ఎలక్షన్లు క్యాంపెయిన్ చూస్తున్నాను, పోలీసు వ్యవస్థ చూస్తున్నాను. నేను చాలా సంవత్సరాల పాటు క్రైమ్ రిపోర్టర్గా పనిచేశాను. అసలు వివిఐపి మూమెంట్లో ఎటువంటి జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటారో నాకు తెలుసు. అవన్నీ ఎవరికైనా పోలీసులకి తెలియకపోతే కూడా నేను చెప్పడానికి నేను సిద్ధం. సిద్ధం అంటే మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనుకున్నారు, నేను మామూలుగా రెడీ చెప్తున్నా. నేను వివిఐపి మూమెంట్ ఉన్న ఏరియాలో కరెంట్ ఎందుకు ఆపారు? నిన్న కాంతి రాణా టాటా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడంటే కరెంటు మేమే ఆపించాము అని చెప్పాడు. ఆ తర్వాత చీకటి ఉండటం వల్ల ఈ రాయి వేసేవాడికి వీలు కలిగింది అందుకని రాయి వేసాడు అని చెప్పాడు. మరి రాయి వేసేవాడికి వీలు కలిగించటానికి మీరు కరెంట్ ఆపారా? ఏంటి అంటే మీరు చేసిందేంటి? మీరు చేసిన పని ఏమిటి? కరెంట్ ఎందుకు ఆపావు? వివిఐపి మూమెంట్ ఉన్న ఏరియాలో కరెంటు పోకూడదు సతీష్ గారు. కరెంటు ఒకవేళ పోతుంది అని తెలిసిన, అంటే తెలిసినా తెలియకపోయినా కరెంటు కోసం జనరేటర్లు పెట్టి ఫ్లడ్ లైట్లు అరేంజ్ చేసుకోవాలి. అది వివిఐపి మూమెంట్ జరిగే ఏరియాలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఉన్న కరెంటును ఆపేయిస్తావా? ఆ కరెంటుని ఆపేయించటానికి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని కరెంట్ ఆఫీసుకు పంపిస్తావా? అతను కరెంట్ ఆఫీసులో ఉండి ఎక్కడెక్కడ ఆపాలి, ఎప్పుడెప్పుడు ఆపాలి అని చెప్తుంటాడా? ఇదా పోలీసు వ్యవస్థ? ఇది దీని మీద చర్చ జరగాలి. సతీష్ వేశాడా, సుబ్బారావు వేశాడా అనేది కాదు ఇక్కడ సమస్య. ఆ సతీష్ ఏంటి, ఎవరు, ఎటువంటి, ఇప్పుడు తీసుకెళ్లారు, వాళ్ళ అమ్మ చెప్పింది కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు, నా కన్న తల్లికే చెప్పలేదు అని చెప్తున్నది అమ్మ. ఆ అబ్బాయి ఏడుస్తున్నది, మా అబ్బాయి అటువంటి వాడు కాదు, ఈ రాళ్ళేసి చిల్లర పనులు మా అబ్బాయి చేయడని అమ్మాయి ఆమె చెబుతున్నది. కరెంట్ ఎందుకు ఆపావు? కరెంట్ ఆపమని చెప్పింది ఎవరు? కాంతి రాణా టాటా దీనికి సమాధానం చెప్పాలి. కరెంట్ ఆపమని నేనే చెప్పానని ఆయన చెప్పమనండి. కరెంట్ ఆపుతాడు ఎవడన్నా? వివిఐపి టూర్ ప్రోగ్రాంలో కరెంట్ ఆపుతారా? నువ్వు ప్రోటోకాల్ని ఏం పాటించావు? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నావు? అంటే నువ్వు ఫెసిలిటేట్ చేసావా దాడి జరిగేలాగా? ఈ రోజున ఎలక్షన్ సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అడిగింది కాబట్టి ఎవడొకటి తీసుకొచ్చి అమాయకుడిని తీసుకొచ్చి బుక్ చేస్తావా? పోలీసులు తీసుకున్న చర్యలు ఏంటి? మీకు దాడి జరిగిన దాడి జరిగిందనే అనుకుందాం. మామూలుగా సతీష్ గారు, కాంతి రాణా టాటా చెప్పిన దాని ప్రకారం ఆ ఫుట్పాత్ మీద పరిచే రాళ్లల్లో ఒక ముక్కని ఉప్పెచ్చు తీసుకొని కొట్టాడు అనేది. అప్పెచ్చు ఎంత షార్ప్గా ఉంటుంది తెలుసా?
అంత దూరం నుంచి ఆ షార్ప్ మామూలు గులకరాయి అని నిన్నటి వరకు అన్నారు కదా, గులకరాయి అయితే కొంచెం ప్రమాదం తక్కువ ఉంటుంది. ఇది సిమెంట్ తోటి చేస్తారు, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి దానికి. ఆ షార్ప్ ఎడ్జ్ అంత దూరం నుంచి తగిలితే లోపలికి బొక్క పడాలి. పడ్డదా సతీష్ గారు, చూసారా మీరు విజువల్స్ చూసారా? మరి ఇదేంటి? మరి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఎవరు అటాక్ చేశారు అది చెప్పావా? జగన్మోహన్ రెడ్డి మీద రాయేశారు, ఆ పెచ్చు ఫుట్పాత్ మీద ఉండే రాయిని వేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఎవరు వేశారు? ఇతనే వేశాడా, ఇంకొక అతనే వేశాడా? ఆ రెండో అతను ఎవరు? రెండో వ్యక్తి ఎవరు? ఒకే ఇతనే వేశాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి మీద దాడి జరగటానికి, వెల్లంపల్లి శ్రీనివాస్ మీద దాడి జరగటానికి ఎంత గ్యాప్ ఉన్నది? ఆ గ్యాప్లో ఒకే వ్యక్తి రెండు రాళ్ళు వేశాడా? ఒకే రాయి వేశాడు, ఒక వ్యక్తి ఒక రాయి వేస్తే ఇంకొక వ్యక్తి ఇంకొక రాయి వేశాడా? ఈ ప్రశ్నకి సమాధానం ఏది? ఇటువంటివన్నీ కూడా ఇవి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా ఉండాలి. నువ్వు 2 లక్షల రూపాయల బహుమతిని ఎందుకు ప్రకటించావు? ఎందుకు ప్రకటించావు? అసలు ఇది కీలకమైన పాయింట్. ఇది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయకుండా నువ్వు 307 కేసు ఎట్లా పెట్టావు? నువ్వు అసలు ఫస్ట్ 307 కేసు ఎట్లా పెట్టావు? దూరం నుంచి రాయి వేయటం హత్యాయత్నమా? దూరం నుంచి గంతో షూట్ చేయటం హత్యాయత్నం? దూరం నుంచి రాయి వేయటం, పువ్వు వేయటం, ఇది హత్యాయత్నం ఎట్లా అవుతుంది? అంటే ఇవన్నీ కూడా 307 కేసు పెట్టి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఆచూకీ తెలిపిన వాళ్ళకి, నువ్వు 20 మందితోటి 8 బృందాలను ఏర్పాటు చేసావు కదా, సెల్ ఫోన్ టవర్లు అన్నీ గాలిస్తున్నారు, సెల్ ఫోన్ టవర్లో గాలిస్తే ఏం కనపడింది? ఇదే కనపడిందా నీకు? అక్కడ కరెంటు లేదు, వెలుతురు లేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులు చెప్తున్న ఈ కథ, దీన్ని స్టోరీ అనొచ్చు దీన్ని, ఈ పోలీసులు చెప్తున్న ఈ కథ జగన్మోహన్ రెడ్డి చెప్పిన, జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్పిన కథకి సపోర్టింగ్గా ఉంది తప్ప ఫ్యాక్ట్ని బయటికి తీసుకొచ్చే విధంగా ఇది లేదు అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. సరే, అయితే ముఖ్యంగా ఏదైతే 1300 మంది పోలీసులు అక్కడ పహారా కాస్తూ ఉంటారు, అంతమంది అంటే 5 అంచెల భద్రత ఉంటుంది ముఖ్యమంత్రికి, అలాంటి ముఖ్యమంత్రి పైన దాడి జరిగింది అంటే ఇది పోలీసుల వైఫల్యం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి దాంట్లో ఈ రోజున ఈ విధంగా వ్యక్తుల్ని తీసుకువచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇరికించడం, దీన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ ఎందుకు అంటే, మనం గత ఎన్నికల్లో చూస్తే ఆ రోజున కూడా 2019కి ముందు ఆయన పైన కోడికత్తి జరిగినప్పుడు, కోడికత్తి దాడి ఆ డ్రామా జరిగినప్పుడు, అప్పుడు కూడా ఇదంతా తెలుగుదేశం చేయించింది, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్లే చేయించారు అని చెప్పేసి ఆ రోజున ఇదే ఆరోపణలు వైసీపీ చేసింది. కానీ ఈ రోజున చూస్తే పోలీసులు ఎవరైతే ఈ సతీష్ కానీ అతని స్నేహితుల్ని కానీ అనుమానితులుగా తీసుకొచ్చి విచారణ చేస్తూ ఉన్నారో, అందులో ఒకటి పోలీసు వర్గాల నుంచి బయటకు వస్తుంది 350 రూపాయల కోసం ఇది రాయి విసిరారు అని. కానీ అక్కడ పోలీసులు విచారణలో వస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటి? మీరు తెలుగుదేశానికి సంబంధమా? మీరు తెలుగుదేశం సానుభూతి పరుల? మీరు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయా? ఈ దిశగా వాళ్ళు చేస్తున్న విచారణని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రికి 5 అంచెల భద్రత అన్నారు కదండి, 5 అంచెల భద్రతలో ప్రతి అంచెకి ఒక కొన్ని డ్యూటీస్ ఉంటాయి. నిన్న అటాక్ అయినప్పుడు స్టోన్ వచ్చి తగిలింది దీనికి. ఫస్ట్ బాగా క్లోజ్ సర్కిల్లో ఉండే ఒక ఫస్ట్ వాళ్ళు ఎలర్ట్ అవ్వాలి, అవుటర్ సర్కిల్ వాళ్ళు ఎలర్ట్ అవ్వాలి. వాళ్ళకి ఇక్కడికి వాళ్ళకి నీరెస్ట్గా ఉన్నాడు స్టోన్ వేసిన సోర్స్ ఏదైతే ఉందో, టార్గెట్ ఎవరైతే విఐపి ఉన్నాడో, ఈ లాస్ట్ క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నాడు సీఎం, వీళ్ళు కానీ వాళ్ళు కానీ స్పాంటేనియస్గా స్పందించారా? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రతి అంశకి అంచె, ఆ అంచెలో ఎవడే ఎట్లాంటి డ్యూటీస్, మధ్యలో వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, ఇంటర్నల్గా ఎవడన్నా అనీజీగా మూమెంట్ ఉన్నాడా, ఏదైనా చేయటానికి ప్రయత్నిస్తాడా మాల్ అటాక్ చేయటానికి. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన అవ్వగానే వీళ్ళు ఏమైనా స్పందించారా లేదా అనేది టాప్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరైతే సెక్యూరిటీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారో. వీళ్ళు ఏ విధంగా కూడా స్పందించలేదు. ఒక నార్మల్ పర్సన్కి మనం 4 వెళ్తుంటే ఎవరికన్నా ఇంజురీ అయితే ఇమీడియట్గా వాడిని మనం కమ్ముకుని వాడికి కావాల్సిన సపరేలు చేస్తాం, కానీ అక్కడ అదేది జరగలేదు.
అంటే వాళ్ళ ట్రైనింగ్ లోపమా లేకపోతే వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? ఇప్పుడు ఆయన చెప్పారు కాంతి రాణా టాటా పవర్ మేము ఆపించామని. అసలు విఐపీ వస్తున్నప్పుడు పవర్ ఆపించి చీకట్లో ఏం చేయించాలని, చీకట్లో నృత్యాలు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అక్కడ, మనుషులు చూడకుండా చేసే ఏమన్నా? అది అర్థం కాకుండా ఉంది. తర్వాత ఒక సీనియర్ పోలీస్ అధికారి సబ్స్టేషన్లో కూర్చుని ఏ టైంలో విఐపీ ఎక్కడికి వెళ్తాడో ఆ సర్కిల్కి సంబంధించిన పవర్ని ఆపుకుంటా వెళ్తున్నారంటే, ఈ చీకట్లో ఎందుకు ఇన్ని ప్రయాణం పెట్టుకున్నారు? ఏమన్నా డబ్బు సంచులు ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే అతను సతీష్ చెప్పినట్టు లిక్కర్ బాటిల్స్ అక్కడే పంచుతున్నారా, అవి ఏమన్నా కెమెరా వాళ్ళ దృష్టిలో పడతాయి అనుకున్నారా? మనకి ఏం తెలియట్లేదు. తర్వాత ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఎక్కడైతే రాత్రి అటాక్ అయిందో స్టోను ఏ డైరెక్షన్లో వచ్చిందో అలా తెలుసు కదండి, వీళ్ళేమీ బ్లైండ్ పీపుల్ కాదు కదా, కరెక్ట్గా తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ ఉంచున్నాను, నాకు ఇక్కడ తగిలింది అంటే వెనక నుంచి వచ్చి అయితే తగలదు కదా, ఈ డైరెక్షన్లో వచ్చింది. ఇమ్మీడియట్గా పోలీసులు దూసుకెళ్ళిపోవాలి కదా ఆ డైరెక్షన్లోకి, ఏ బిల్డింగ్ ఉండా స్కూల్ ఉండా ఎనీథింగ్, ముందు వెళ్ళిపోతే అక్కడ ఏదో సోర్స్ దొరుకుతుంది. అసలు కదలకుండా కూర్చున్నారంటే వీళ్ళు పోలీసు ఎందుకు వెళ్ళినట్టు అక్కడికి, ఏమన్నా వీళ్ళు హ్యాండిక్యాప్డ్ పీపులా లేకపోతే ఏంటి? జనరల్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఇట్లాంటి అటాకులు జరిగినప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలే దూసుకుని వెళ్ళిపోయి పట్టేశారు, పవన్ కళ్యాణ్ గారినైనా పట్టేశారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ తెనాలిలో. అట్లాంటిది పోలీసులకి ఇంటర్నల్గా ముందు అసలు ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళందరూ సైలెంట్గా ఉండటం అంటేనే ఇందులో ఏదో గూడు పుట్టాని ఉందని అర్థమవుతుంది. తర్వాత సెల్ టవర్లన్నీ చెక్ చేసామంటానికి ఇది ఏమైనా కాన్స్పిరసీ జరిగిందా? రెండు మూడు నెలల నుంచి ఈ స్టోన్ గులకరాయి వేయటానికి స్పాంటేనియస్గా జరిగింది ఏదన్నా కానీ, అంతే తప్ప దీని వెనకాల ఫోన్లు చేసుకుని నువ్వు ఇస్తారా నేను ఇస్తారా అని ఎవడన్నా పురమాయించిన కార్యక్రమం కాదు కదా. దానికన్నా అక్కడికక్కడ ఆ రోజు కనుక జల్లిడి పట్టేస్తే అప్పటికప్పుడే దొరికేవాడు. ఇప్పుడు ఎవడన్నా ఒకరిని తీసుకొచ్చి పెట్టాలి, ముఖ్యమంత్రిగా ఏం మీద అటాక్ అయింది. ఇందులో ఇంకొక స్ట్రాటజికల్ తప్పు ఏంటంటే, అసలు ప్రయత్నమే చేయకుండా మా తమ్ముడు గారు చెప్పినట్టు ఒక కుక్క పిల్ల తప్పిపోతే తెచ్చిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తామన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్. ఏ అంటే మనకి వ్యవస్థ లేదా దర్యాప్తు చేయడానికి? సీఎం మీద దాడి జరిగితే అసలు ముందు అంతర్ సమీక్ష జరగాలి పోలీసుల్లో, ఎక్కడ లోపం జరిగింది, కరెంటు తీయించడం తప్ప లేకపోతే అసలు ఈ 5 అంచెల భద్రతలో పోలీసులు ఉండాల్సినంత మంది లేరా? అక్కడ ఉండే జనం అంతా 1500 మంది 1000 మంది అండి, ఏం లక్షలాది మంది పార్టిసిపేట్ చేసిన మీటింగ్లో అయితే ఎవరన్నా ఇచ్చిరారంటే ఎవడిచ్చినాడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మరణాటికో 2-3 రోజుల తర్వాతకి ఎట్టబట్టుకున్నారు వీళ్ళు? అప్పటికప్పుడు పట్టుకుంటేనే కరెక్ట్ పర్సన్ దొరుకుతాడు. ఇవాళ ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్ ఇప్పుడు కోడికత్తి సీన్ లాగా బలహీన వర్గాల పిల్లగాడిని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికిచ్చి తర్వాత పట్టేశామని పోలీసులు చెబుతారు. ఇక ఆడు వదిలించుకోలేక ఈ నెల్లి సాక్ష్యం చెప్పక మళ్ళీ అదే 5 ఏళ్ల పాటు, అంటే మళ్ళీ 2019 ఎలక్షన్ రాక మళ్ళీ అతను మగ్గుతూ ఉండాలి విజయవాడ జైల్లో. ఇది పోలీసులు స్పందన సరిగ్గా లేకుండా ఇది కేవలం తూతూ మంత్రంగా పెట్టిన కేసు తప్ప ఇది సిన్సియర్గా కనుకైతే ఆ రోజు డ్యూటీలో ఉన్న మొత్తం పోలీసుల్ని ఈ 5 అంచెల భద్రత అన్నారు కదా, ఎవడన్నా ఒక్కడన్నా కదిలి ముందుకెళ్ళినాడు ఉంటే కనుక వీడియోలో చూడాలి, ఎవడో కదలలేదు స్తబ్దుగా కూర్చున్నారంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేసేసేయాలి. అది ఇది పోలీసులు ఎవరినో ఒక అమాయకుడిని తీసుకొచ్చి బకరాగాని చేయటం కాదు, వాళ్ళ పనితీరు మీద వాళ్ళ అంతర్ సమీక్ష చేసుకోవాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అవసరమైతే భద్రతా నిపుణులతో అక్కడ జరిగిన వీడియోలను చూసి అసలు వీళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు. రైట్ సార్, ముఖ్యంగా ఏదైతే విచారణ అనేటువంటిది పోలీసులు చేసేటప్పుడు అన్ని కోణాల్లో చేస్తారు వాస్తవమే, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చేస్తున్నటువంటి అంటే ఈ యొక్క కేసునే కాదు గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం చూసాం కాబట్టి ఇది ప్రస్తావించుకోవాల్సి వస్తుంది, కానీ ఎవరో అనుమానితులు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని విచారణ చేస్తూ మీకు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయా, మీరు తెలుగుదేశం సభ్యులా, మీకు తెలుగుదేశం నాయకులతో లింకులు ఉన్నాయా, మీకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులా అంటూ గుచ్చి గుచ్చి అవే ప్రశ్నలు 1-10 సార్లు అడుగుతున్నట్లుగా, అంటే వాళ్ళని అవును అని ఒప్పించే విధంగా వాళ్ళపైన కూడా ఒత్తిడి తెస్తున్నట్లుగా కొన్ని ప్రచారాలు కూడా బయట జరుగుతూ ఉన్నాయి. కానీ విచారణలో ఈ పార్టీల రాజకీయాన్ని తీసుకొచ్చి విచారించడం అది కూడా మరీ కేవలం ప్రతిపక్షాల మీద, ఏదైతే వైసీపీ అంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రచారానికి అనుగుణంగానే పోలీసుల విచారణ కూడా సాగుతున్నట్లు కనిపిస్తూ ఉంది అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏం చెప్తారు? ఇది ప్రతి చోట అండి, ప్రతిసారి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరన్నా సోషల్ మీడియా పోస్టు ఫార్వర్డ్ చేశారనుకోండి, వాడిని పికప్ చేస్తారు, వాడిని తీసుకెళ్ళి ఆ జీపులో కూర్చోబెట్టి తిప్పుతారు, మొత్తం చిత్రహింసలు పెట్టి, అంటే చిత్రహింసలు అంటే మానసికంగా
చిత్రహింసలు పెట్టి నీకు ఈ పని పురమాయించింది ఎవరు? లోకేష్ అని చెప్పు, చంద్రబాబు అని చెప్పు, తెలుగుదేశం లీడర్ బలానవాడని చెప్పు, నేను వదిలేస్తాం అని బేరం పెడతారు ఫస్ట్. గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. ఒక కేసు కాదు, చాలా కేసుల్లో ఇదే జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంతమంది మీద కేసులు పెట్టారు, అసలు గుంటూరు సబ్ జైల్లో మొత్తం వీళ్ళే, తిరుపతి సబ్ జైల్లో మొత్తం వీళ్ళే ఉన్నారు కదా, కానీ ఎవ్వరూ కూడా అదేంటో విచిత్రంగా మాతోటి ఈ పని చంద్రబాబు చేయించాడని ఎవరూ చెప్పలేదండి. ఎవరు ఏ ఈ వీళ్ళందరూ వీళ్ళు పికప్ చేసి ఇన్ని వేల మందిని పికప్ చేశారు, పికప్ చేసి ఒక్కడితో కూడా నేను తెలుగుదేశం లీడర్ బలానా అని చెప్తే నేను చేశాను అని ఎవడు చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడొక్కడ పోలీసులు ఏం చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎట్టుంటారో మనం చూస్తూనే ఉన్నాం కదా. అందులో ఈ గత 5 సంవత్సరాల నుంచి పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పట్లా. అది చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరూ చెప్పరేండి, ఎవరూ చెప్పరేండి అని. ఇప్పుడు మరి చూడాలి, వీళ్ళు వాళ్ళైతే కొంచెం ఆశతోటే ఉన్నారు, ఈ సతీష్ అన్న చంద్రబాబు నాయుడు పేరు చెప్తాడేమోనని చూడాలి. అంటే వాళ్ళు ఈ 2 లక్షల బహుమతి ప్రకటించటం, ఇతన్ని పికప్ చేయటము, ఇతన్ని పికప్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తీసుకెళ్ళిపోవటము, వాళ్ళ అమ్మకు కూడా చెప్పలేదు వాళ్ళ అమ్మని తీసుకెళ్తున్నప్పుడు. ఇప్పుడు ఈ విధమైన అంటే ఒక ఉచ్చులోకి తీసుకెళ్ళిన తర్వాత అతనితో ఏం చెప్పిస్తారనేది మనం వేచి చూడాలి. ఏదేమైనా కానీ అతను, ఆ సతీష్ అనే అతను ఏదో చిన్నపిల్లాడు కూడా కాదు. ఇక్కడ పెట్టింది 307 కేసు, హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ హత్యాయత్నం కేసు పెట్టారు కాబట్టి అవతల మనిషికి కూడా ఏం జరుగుతుందో ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. అందుకని అసలు ఎట్లా ప్రూవ్ చేస్తారు బలానా అతను రాయి విసిరాడని ఎట్లా ప్రూవ్ చేస్తావు? నీ దగ్గర ఏమన్నా సీసీ కెమెరాల ఆధారం ఉందా? రాయి ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే, మీకు వివేకానంద రెడ్డిని తెగ నరికారు, తలకాయ మీద గొడ్డలు పెట్టి నరికారు. ఈ గొడ్డలు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే, కదిర్ నుంచి, కదిర్లో పేమెంట్ ఇచ్చేసి అక్కడ సానబెట్టి చక్కగా పదునుగా ఉన్న గొడ్డలి తీసుకొచ్చారు అని మనకి గూగుల్ టేక్అవుట్లో సిబిఐ వాళ్ళు చెప్పారు. అదే గొడ్డలు పెట్టి నరికారు వివేకానంద రెడ్డిని, అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ గుండెల మీద కూర్చొని నరికారు. తలకాయ మీద ఇట్లా వేట్లు కూడా పడ్డాయని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు ఈ ఫుట్పాత్ మీద నుంచి రాయి తెచ్చినట్టు నువ్వు ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తావు? ఫుట్పాత్ మీద నుంచి రాయి తెచ్చా, బలానా వాడు తెచ్చాడు, ఆ రాయి ఏది రికవర్ అయిందా? ఆ షార్ప్ ఎడ్జి రాయి రికవర్ అయిందా? ఆ షార్ప్ ఎడ్జి రాయి అంత దూరం నుంచి తగిలితే ఇటు రాసుకొని పోతుందా? ఏంటి అసలు ఇదంతా? ఇవన్నీ కూడా మొత్తం అన్ని క్వశ్చన్లే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నంలో పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అంటే తమ వైఫల్యం ఏంటి, ఎవరన్నా ఈ ఐపాక్ వాళ్ళు ఎవరన్నా వచ్చేసి మేము ఇట్లా స్టేజ్ మేనేజ్ చేస్తామండి, ప్లీజ్ కోఆపరేట్ అని పోలీసులను అడిగితే పోలీసులు కోఆపరేట్ చేయకూడదు కదా. సో మరి ఇదంతా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది, ఇది మామూలుగా స్థానిక పోలీసులు వాళ్ళే, ఇది అందులో అనుమానాలు వాళ్ళ మీదే ఉన్నాయి కాబట్టి వాళ్ళే విచారణ చేస్తే ఆ విచారణ మీద ఎవ్వరికీ నమ్మకం ఉండదు. కోడికత్తి దాడి జరిగినప్పుడు మీరు చూశారు, మీరు జర్నలిస్ట్గా మీరు అన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, నేను ఇక్కడ డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదు, నేను ఈ డాక్టర్లకు చూపించను, ఈ పోలీసులకి నేను కోఆపరేట్ చెయ్యను అని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేశాడు. అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి, హైదరాబాదులో తనకి అనుకూలమైన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే వరకు కూడా
ఆయన బాగానే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు, జర్నీ చేశాడు, ఇక్కడ దాకా వచ్చాడు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇప్పుడు కానీ ఎవరు, మీరు ఒకటి గమనిస్తే, ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు కూడా పోలీసులు, ఈ పోలీసులతోటే ఎంక్వైరీ చేయించండి అంటున్నారు, కానీ మాకు కాంతి రాణా టాటా మీద విశ్వాసం లేదు, మాకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయుల మీద విశ్వాసం లేదు, మాకు ఈ డీజీపీ మాకు పనికిరాడు అని ఎవరు అంటలేదు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు మీద అటాక్ జరిగింది, ఒకసారి కాదు 5-6 సార్లు జరిగింది. పవన్ కళ్యాణ్ మీద ఒకసారి కాదు 3-4 సార్లు పవన్ కళ్యాణ్ మీద అటాక్ జరిగింది. దగ్గుబాటి పురంధేశ్వర్ మీద అటాక్ జరిగింది. ఇన్నిసార్లు అటాక్ జరిగిన ఏ నాయకుడు కూడా, ఏ నాయకుడు కూడా మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అని చెప్పలేదు సతీష్ గారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అలవోకగా చెప్పేశాడు, మాకు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఈ డాక్టర్ల మీద నాకు నమ్మకం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది తేడా కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సరే, అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే, ఈరోజున ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులు దాన్ని సుమోటోగా తీసుకుంటారు, కేసు ఫైల్ చేస్తారు, అలాగే విచారణ అనేటువంటిది కూడా వేగవంతం చేస్తారు. కానీ ఇక్కడ విజయవాడలో, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితులు, జరిగి 48 గంటలు అవుతున్నా కూడా దీంట్లో పురోగతి ఏమిటి, ఏ రకమైనటువంటి విచారణ చేస్తున్నాం అనేటువంటిది గోప్యంగా ఉంచటం, అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి రాష్ట్ర ఎన్నికల కమిషనరు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ని తన కార్యాలయానికి పిలిపించుకుని అసలు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి వాకప్ చేస్తే కానీ, మేము ఇదిగో 20 మందితో 8 బృందాలు వేశామని చెప్పి ఈ విధంగా విచారణ చేస్తున్నామని, అప్పటి వరకు మీడియా సమావేశం పెట్టకుండా, అప్పటి వరకు అసలు ఏం జరుగుతోంది అనేటువంటిది ఎవరికీ తెలియనియకుండా ఇంత గోప్యతగా ఉంచటం, ఇప్పటికిప్పుడు నిన్న సాయంత్రం వరకు ఎవరు అనేటువంటిది అనుమానితులు కూడా లేరు, మరి తెల్లవారేటప్పటికి ఒక 4 తీసుకొచ్చేశారు, వాళ్ళదే ఈ పాత్ర అని చెప్పేసి అని చెప్పి వాళ్ళ మీద అనుమానాలని చెప్పి ఈ రకమైనటువంటి ఇది చేయడాన్ని ఏంటి అంటే, దీన్ని పోలీసులు కూడా ఏదో తమపై వస్తున్నటువంటి ఒత్తిడికి మమ అనిపించేటువంటి ప్రయత్నాల వైసీపీ చేస్తున్న కుట్రలకు వీళ్ళు కూడా తానా అంటే తందానా అంటున్నారా? ఇప్పుడు పోలీసులు ముఖ్యమంత్రి మీద జరిగిన దాడికి కూడా ఇలా స్పందించలేదు అంటే, ముఖ్యమంత్రి గారి నుంచే వాళ్ళకి ఏదన్నా ఇండికేషన్ ఉన్నట్టుంది, మేము దీన్ని ఒక ప్రైవేట్ పర్పస్కి మా ఎలక్షన్ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాము, దీని మీద మీరు ఓవర్గా యాక్ట్ చేసి నిజంగా కనుక ఇది జరగలేదన్న చెప్పాలి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే. అందులో ఇప్పుడు ఈయన అన్నట్టు అసలు రాష్ట్ర పోలీసు మీద ఆయనకి విశ్వాసం లేదని చెప్పాడు. ఇప్పుడు తన మీద స్వయంగా అటాక్ అయినప్పుడు కూడా ఆ మాటే చెప్పాలి. అప్పుడే కాదు, 5 సంవత్సరాల క్రితం మళ్ళీ 2019 వచ్చేటప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అట్లాగే ఉంది, నా మీద అటాక్ అయినా కూడా నా పోలీసులు నన్ను కాపాడలేకపోయారు, నేను నా సొంత భద్రతకి పక్క రాష్ట్రం నుంచి పోలీసు, ఇప్పుడు సునీత గారు అడిగింది కదా కేసు ఇక్కడ న్యాయం జరగదు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా నమ్మింది అవును కరెక్టే, వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, ఎన్నాళ్ళుండా కేసు ముందు. ఒక చిన్న మీకు అడ్డొస్తున్నా ఏమనుకోవద్దు, అప్పుడేమో పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పావు, డాక్టర్ల మీద నమ్మకం లేదని చెప్పావు, ఇప్పుడేం చెబుతున్నావు, చంద్రబాబు నాయుడు చేశాడని చెబుతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు లా అండ్ ఆర్డర్ నీ దగ్గర ఉంది, నువ్వు ఇప్పుడు నువ్వు చెబుతుందేంటి అపోజిషన్ లీడర్ చేశాడని చెబుతున్నావు, అపోజిషన్ పార్టీ చేసిందని చెబుతున్నావు, అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే నువ్వు చెప్పే ఆర్గ్యుమెంట్ ఆ రోజున పోలీసులకి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పావా లేదా, ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పావా లేదా? ఈ రోజున మన నీ మీదే దాడి జరిగినప్పుడు నువ్వు ఆ మాట చెప్పాలా వద్దా? ఇది లాజిక్. నువ్వు ఇప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు ఏం చెబుతున్నావు, చంద్రబాబు జయించాడు, ఆయన జయించాడు, ఈయన జయించాడు, తెలుగుదేశం వాళ్ళు జయించారు, పెట్టి ఏడుపులండి. అసలు ఆ వీడియోలో ఏంటో వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు, ఏమైంది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అయిందా? ఏం కాలేదు కదా, ఏడుపులు పెడబొబ్బలు. ఒకదైతే అసలు తెలుగుదేశం వాళ్ళు కూడా చూడాలి, ఒక చిన్న పిల్లని ఏడుపుతోటి ఒక వీడియో తీసి దాన్ని ప్రచారం చేస్తున్నారు, చిన్నపిల్లల్ని ఎన్నికల ప్రచారానికి వాడకూడదు, దీని మీద తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు కంప్లైంట్ చేయాలి. చిన్నపిల్లని ఏడుస్తూ ఉంటే చంద్రబాబు ఇట్ట చేయొద్దు, చంద్రబాబు మంచి చేసే ఆయన జగన్మోహన్ రెడ్డి మంచి చేసే మామయ్య అని ఏడుస్తున్నది. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లల్ని వాడకూడదు, ఆ విషయం మీద తెలుగుదేశం వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. సారీ దుర్గా కుమార్ గారు,
ఆయన ముఖ్యమంత్రి గారు, మేము ప్రత్యేకంగా ప్రైవేట్గా చేయించుకున్నాం ఒక పర్పస్ కోసం, మీరు ఇందులో నిజాలు బయట పెడితే నా పొరుగు పోద్దని ఆయన చెప్పటం మూలానే వాళ్ళు స్పందించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాంటి చీకట్లో ఒక చీఫ్ మినిస్టర్ మీద అటాక్ జరిగితే చిన్నదో పెద్దదో ఎవరికి తెలియదు అప్పటికి, అది ఇంకా పెద్దది కూడా అయ్యి ఉండొచ్చు ఆ చీకట్లో. కానీ వాళ్ళు పోలీసులు ఎవరు కూడా స్పందించకుండా ఎక్కడాడి అక్కడ కూర్చున్నారు, ఆయన్ని ఏ విధమైన ప్రొటెక్టివ్ ప్లేస్కి కూడా తీసుకెళ్ళలేదు అంటేనే ఇదంతా కూడా. తర్వాత నిన్న మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమంటారండి చిన్న ఇది, దాన్ని ఏమంటారు, బ్యాండేజ్ వేశారు. వేసిన తర్వాత అక్కడ డాక్టర్లతో మీరు చూడండి సోషల్ మీడియాలో వచ్చింది, కనీసం ఒక 15-18 మంది డాక్టర్ల బృందం అందరూ ఆపరేషన్ థియేటర్లో వేసుకునే ప్రోటోకాల్ ప్రకారం ఉండి, ఈయనేమో ఒక బల్ల మీద మామూలుగా పుడకబెడతారు కదా పేషెంట్ని, ఆ బల్ల మీద మధ్యలో కూర్చోబెట్టి అసలు ఈయన మొత్తం ఆర్గాన్స్ అన్నిటినీ చేంజ్ చేస్తే ఎంతమంది డాక్టర్లు కావాల్సి వస్తారు, అంతమంది డాక్టర్లు చుట్టూతో ఉండి ఇక అన్ని ఆర్గాన్లు మార్చినా కూడా ఆ మనిషి నవ్వుతా కూర్చున్నాడంటే ఆరోగ్యంగానే ఉన్నాడని ప్రూవ్ చేయడానికి ఒక్కోసారి కొన్ని హాస్పిటల్స్ వేస్తాయి, మేము ఈయనకి 3 ఆర్గాన్స్ మార్చారు, ఇదిగో ఈ బృందం, ఆ పేషెంట్ కూడా ఇలా నవ్వుతా కూర్చున్నదో, ఇలా నిన్న చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది. అసలు నీకు డాక్టర్ల మీద నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఆ మాట చెప్పకుండా నీకు మొత్తం నిన్న ఆ ఫోటో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇక ఆయనకు అన్ని ఆర్గాన్స్, అసలు ఇక పాత జగన్మోహన్ రెడ్డిది ఒక్క అవయవం లేదు ఆయన దగ్గర, కొత్త జగన్మోహన్ రెడ్డిని క్రియేట్ చేసినంతమంది డాక్టర్ల బృందంతో ఫోటో దిగాడండి. తీరా బయటకు వస్తే ఆ బ్యాండేడ్ మాత్రమే ఉంది. బ్యాండేడ్ కూడా మీరు చెప్తుంటే ఫ్యాన్సీ స్టోర్స్లో రూపాయికి ఎంతకో దొరుకుతుంది, అది ఇటు అతికిస్తాం మనం కూడా చాలాసార్లు మనకు తగిలినప్పుడల్లా, ఇంతమంది చేసిన పైన ఆ బ్యాండేడ్ అతికిస్తామా. అదే కాక ఏంటంటే ఆ కోడికత్తి ఇదైనప్పుడు అప్పుడు కూడా బ్యాండేడ్ కాదు, ఓ ఇది వచ్చేసి దాని మీద ప్లాస్టర్ వేస్తారు. నిన్న బ్యాండేడ్ మీద కూడా అదే ప్లాస్టర్ కనిపించింది, అంటే అప్పుడు మిగిలిపోయింది ఇప్పుడు వాడారేమో మళ్ళీ విచిత్రంగా అనిపించింది. ఇంత సీన్ క్రియేట్ చేసి ఎవడో అన్నాడంట, కొండంత రాగం తీసి పిచ్చిగుంటల పాట పాడేవాడిని తెలంగాణలో ఒక సామెత, ఇంత బిల్డప్ ఇచ్చి ఆయన్ని కిందకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోకస్ చేసి చూపించి డాక్టర్లు ఏదో అక్కడ చేస్తున్నట్టు గిరగరా తిప్పుతున్నట్టు మళ్ళీ ఇంకో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినట్టు, ఇందిరాగాంధీని అంత కాల్పులు జరిగినప్పుడు హాస్పిటల్కి ఎయిమ్స్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇంత బిల్డప్ లేదు, మొత్తం జల్లిడ్ అయిపోయింది అసలు ఏం లేదు. అట్లాగే ఈ చిన్నది ఆ బ్యాండేజ్ వేసుకొస్తానికి ఏం కన్నా కొంచెం సిగ్గుండాలి కదండి, ఏంది ఇదంతా ఎందురా బాబు, నాకు ఇలాంటి నాకు ఇష్టం ఉండదు, సింపుల్గా ఒక మనిషి వేసాడు, ఈ డాక్టర్లు ఏంటో వీళ్ళందరినీ మిగిలిన పేషెంట్లు వీళ్ళు చూడండి నా దగ్గర కూర్చుని ఫోటోలు దిగటం ఏంటి ఇదంతా నువ్వు చెప్పాలి కదండి. అదేగాక ఇందులో అసలు అద్భుతం ఏంటంటే నిన్న ఆయన కాంతిరాణా టాటా చెప్తూ రాయి దొరకలేదు కానీ ఆ రాయి ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఎడం వైపున ఇక్కడ తగిలి ఇక్కడి నుంచి స్పిన్ అవుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ కట్టికి తగిలి మళ్ళీ అక్కడి నుంచి స్పిన్ అవుతూ జగన్మోహన్ రెడ్డి మోకాలకు తగిలిందా రాయి. బాబా ఇదేదో విష్ణు చక్రం శ్రీకృష్ణుడు వేస్తారు చూస్తారు, దాన్ని ఏం చక్రం అంటారు, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం లెవెల్లో చెప్పాడు ఆయన. మళ్ళీ మోకాలకి బోడిగుండికి ముడేసినట్టుగా మళ్ళీ ఇంకో మోకాలు, అసలు ఎంత స్పీడ్ వెళ్తుందండి ఒక గులకరాయి కానీ ఆయన అన్నట్టు నాపరాతి మీద ఒక చెక్క కానీ అది ఎంత వెళ్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది అందులో దూరం. ఇప్పుడు 5 అంచెల భద్రత అని మీరు చెప్పారు, 5 అంచెల భద్రత లోపలైతే ఎవడో వేయలేడు కదా, కనబడతాడు ఎవడిట్ట చేయబెట్టి ఇస్తున్న పోనీ ఎక్కడో టెర్రాస్ మీద నుంచి వేసాడు అనుకున్నాం, అది వేసే సమస్య లేదు, అసలు టెర్రాస్ మీద నుంచి ఇంత దూరం రాయి ప్రయాణించలేదండి, అంత చిన్న రాయి. ఇప్పుడు ఏదైనా కంకర రాయి అయితే అది కొంత వెళ్ళినా వెళ్తుంది కానీ ఇప్పుడు ఆ రోజున దెబ్బతగిలింది కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జి గార్డ్కి, అలాంటిది కంకర రాయి అంటే ఒప్పుకోవాలి, ఎందుకంటే 5-6 కుట్లు పడి మొత్తం అతను డ్రెస్ కూడా తడిసిపోయింది, ఖర్చు పెట్టి ఆపినా ఆగల, అది ఎస్ కంకర రాయి, అది 40 mm అంటారు ఎంత సైజు ఉంటాయి, ఈ చెన్నై 20 mm అంటారు చిప్స్ స్లాబ్లు వాడేవి, అది స్లాబ్స్ వాడేది కూడా కాదు నాపరాయి ముక్క, ఫ్లోరింగ్ వేయటానికి మాచర్ల నుంచి తెచ్చిన నాపరాయి ముక్క, ఆ దాటికి అంత పవర్ వెళ్ళదు ఏమి ఉండదండి. ఇది పోలీసులు కేవలం ఒక వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవటానికి, గవర్నమెంట్ ఫేస్ సేవ్ చేసుకోవటానికి ఎవడో ఒకరిని పట్టుకున్నామని ఒక అనామకుడిని ఏదో ఒక భేద వర్గాలకు చెందిన వాళ్ళని బలిపశువులు చేయటం తప్ప, ఇది అటాక్ జరిగిందైతే కానే కాదు కేవలం కోడికత్తి 2.0 అనేది ఖచ్చితం, ఇక అందులో తిరగలేదు.
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే 2019 ఎన్నికల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఒక సానుభూతి కార్డు పొందాలి అని చెప్పేసి ఆ రోజున ఏదైతే ఆ డ్రామాను ప్లే చేశారో అందులో కోడికత్తి శ్రీనుని బలి తీసుకున్నారు. అతన్ని 5.5 ఏళ్ల పాటు దాదాపుగా అక్కడ రాజమండ్రి అలాగే విశాఖ జైల్లో మగ్గబెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతతోటి ఈ రోజున సతీష్ అనేటువంటి వ్యక్తిని కూడా తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికైనా దిగజారుతాడు కాబట్టి ఈ రోజున అమాయకుడిని ఈ విధమైనటువంటి వ్యక్తుల్ని బలిగొంటా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పోలీసులు ఏవైతే వైసీపీ చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వంత పాడుతున్నట్లుగా, ఏదైతే వాళ్లపైన వస్తున్నటువంటి ఒత్తిళ్లతోటి మరి ఈ కేసులో ఏదో ఒకటి మమ అనిపించేటువంటి కార్యక్రమంగానే ఈ రోజున సతీష్ని ఆయన స్నేహితుల్ని కూడా ఈ రోజు అనుమానితులుగా తీసుకొచ్చి విచారిస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది. కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్క అంశాన్ని విచారణకు సంబంధించి కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా పోలీసులు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది ఈ అంశంలో అనేటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకు.